మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలగం సినిమా పై రోజు రోజు ఒక వివాదం, రోజుకో వివాదం అలా ముదురుతూ వస్తుంది. సరే, స్టార్టింగ్లో వివాదాలు వచ్చాయంటే అవన్నీ అనుకోవచ్చు. హిట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా అంటే వాళ్ళ వాళ్ళే ఇక్కడ కొత్త కొత్త వివాదాలు అనేవి పుట్టిస్తున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే. సార్, ఈ వివాదాలు చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. స్టార్టింగ్ ఏమో ఈ స్టోరీ నాది అని చెప్పి ఆయన వచ్చారు. ఎవరు? రవి. అతను ఒకటిది. తర్వాతనేమో దిల్ రాజు గారిది అమెజాన్ ప్రైమ్ అలిగిందని, ఇదేదో అయిందని, మొగలయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ హౌస్ ఓనర్ రవీంద్రరావు, ఆయనకి అంటే షూటింగ్కి 40 రోజులు ఇచ్చాము, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. స్టార్టింగ్ ఈయన డబ్బులు అడిగితే వద్దన్నాడంట. ఈయనే పర్వాలేదు, వేణు చెయ్యండి, మేము చూసుకుంటాము, మందే కదా సినిమా అని 40 రోజులు బయట ఉన్నాము. ఇప్పుడు వేణు మొత్తం అంతా తిరుగుతున్నాడు, కానీ నాకు కనీసం ఒక ఫోన్ చేసి థ్యాంక్స్ అనేది చెప్పలేదు అని అలిగాడు. ఏంటి వాదన? యాక్చువల్గా ఏంటంటే, మనకి బలగం వచ్చినప్పటి నుంచి బిగినింగ్లో అంత ఒక కథనాదనే తప్ప మిగతా ఎక్కువ వివాదాలు రాలే. అది హిట్ అయ్యే కొద్దీ, హిట్ అయ్యి స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఈ రకరకాల వివాదాలు దాని చుట్టూ వస్తున్నాయన్నమాట. మనం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే, రవీంద్రరావు గారు కొలనూరు విలేజ్, సిరిసిల్ల గ్రామం, డిస్ట్రిక్ట్. యాక్చువల్గా కొలనూరే, వేణుది కూడా కొలనూరే. అందుకని నాకు ఛాన్స్ వచ్చింది, సినిమా ఛాన్స్, మీరు కొంత హెల్ప్ చేయండి అని గ్రామంలో అడిగారు. ఎందుకంటే అథెంటిక్ లొకేషన్స్లో తీద్దామనేది వీళ్ళ ప్లాన్, సిట్ లేకుండా. సో అడిగినప్పుడు ఈ రవీంద్రరావు గారు, మా ఇల్లు వాడుకోండి పర్లేదు అని చెప్పాడు. ఊర్లో కొంచెం వాళ్ళ ఇల్లు స్పేషియస్గా బాగుంది కాబట్టి వాడుకోమన్నాడు. సరే, వీళ్ళు దాదాపు 4 రోజులు షూట్ చేస్తే, 4 రోజులు కూడా వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఖాళీ చేసి వేరే ఎక్కడో అడ్జస్ట్ చేసుకుని ఉన్నారు. సో అప్పుడు డబ్బులు ఆఫర్ చేశాడు వేణు. యాక్చువల్గా ఆఫర్ చేస్తే తను వద్దులే పర్లేదు, నీకేదో ఛాన్స్ వచ్చింది అన్నావు కదా, వాడుకోండి అని చెప్పాడు. సో ఏదో మన విలేజ్ కుర్రాడు కదా, ప్రోత్సహిద్దాము అని చెప్పి ఇచ్చారు, చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పటి వరకు అతనేమి ఎక్కడ చెప్పినట్టు కూడా లేదు. సినిమా హిట్ అయ్యి కొంత ప్రచారం వచ్చేసరికి వెయిట్ చేసినట్టున్నాడు. మేబీ నాకేమన్నా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాడా, మన ఊరు కుర్రాడు, మనం ఫ్రీగా ఇచ్చాము అని వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఇతనేమో అన్ని ఛానల్లో ఎక్కడ చూసినా కనబడుతున్నాడు పైగా వేణు. సో వీటికన్నిటికీ ఇతనికి టైం ఉంది, మనకు కాల్ చేయడానికి టైం లేదా అన్న ఫీల్ వచ్చింది. అది బయట పెట్టాడు. అంటే నేను అనుకోవడం మీడియా వాళ్ళు పోయి మాట్లాడిస్తారు కదా విలేజ్లో, అదే ఈ ఇంట్లోనే కదా జరిగింది. అలాంటప్పుడు ఆయన కామెంట్ చేశాడు తప్ప, ఆయన ఏదో అది పనిగా పనిగట్టుకొని నాకు డబ్బులు ఇవ్వలేదనో, నాకు థ్యాంక్స్ చెప్పలేదని చెప్పలేదు. అట్లా ఏం లేదు. సో ఒక కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా మీ ఇల్లే కదా చేసిందా అంటే, అవును నా ఇల్లే, నేను 40 రోజులు చేశాను, ఇట్లా ఇబ్బందులు పడ్డాను, అంటే మరి మీకు డబ్బులు ఇచ్చాడంటే ఇస్తానన్నారు, నేనే వద్దన్నాను, కానీ కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అదే నాకు బాధగా ఉంది అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. మేబీ ఇప్పుడు విలేజ్లో కూడా అడుగుతారు కదా, పక్కన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఏం భయ్ రవీంద్రబాబు మీ ఇల్లు ఇచ్చావు కదా, ఏమేం మళ్ళీ ఫోన్ చేయలేదు నీకు, బాగా తిక్క కుదిరిందిరా నీ కాల కామెంట్. అది ఒక పెద్ద ప్రాబ్లం. నిన్ను వాడుకొని వదిలేదు. ఈయనకి ఫీలింగ్ లేకపోయినా మంచిగా మంచి జరిగింది నీకు, మేమంతా ఈ లేకనా నువ్వు లాగా వచ్చి ఇచ్చావు, ఊర్లో నీ ఒకడికే ఇల్లు అని మిగతా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇప్పుడు దాని నుంచే తనకి కొంత రోజు రోజు బాధ ఉంటుంది. దాని నుంచి ఏదన్నా ఫోన్ చేసావు, మెసేజ్ పెట్టున్నాడు అనుకో, అది చూపించుకునేవాడు, చూడు వేణు పాపం మెసేజ్ పెట్టాడు థ్యాంక్ యూ అని చూపించుకునేవాడు. అది కూడా లేనప్పుడు అతనికి ఆ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి రవీంద్ర గారిని. అదర్వైజ్ ఆయన ఏం కావాలని చేయలేదు, లేదా నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వండి అని కూడా డిమాండ్ చేయలేదు. మామూలుగా అయితే హిట్ అయింది కదా, అప్పుడంటే ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు హిట్ అయింది కదా నాకు కూడా కొంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు ఎవరైనా, కానీ ఆయన అది కూడా అడగలేదు. ఓన్లీ ఒక గుర్తింపు అడిగాడు అంతే. అది కూడా గుర్తింపుకి జెన్యున్ రీజన్స్ కూడా ఉన్నాయి సార్. మధ్యలో 2-3 పండుగలు కూడా వెళ్ళాయి, ఉగాది, శ్రీరామనవమి లాంటివి. ఒక ఈ ఫోటో అట్లా షేర్ చేసిన వాట్సాప్లో, అరే వేణు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, సంతోషపడేవాడు. ఏదో ఒకటి ఇది ఉండేది, అది చేయకపోవడం అనేది. మేబీ షూటింగ్ అయిపోయినాక ఇంకా అవన్నీ వీళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. ఇప్పుడు వేణుకి ఏంటంటే, అతను నెక్స్ట్ మూవీ, తన ప్రమోషన్స్,
రకరకాల ఆబ్లిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ నేపథ్యంలో ఇల్లు ఇచ్చిన వ్యక్తి గుర్తు కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు, అంటే ప్రయారిటీ లిస్ట్లో లేదు. పోనీ ఒకవేళ వేణు ఊరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పాలనుకొని దానికి టైం చాలక ఉండొచ్చు కదా, ఇంకా గొప్పగా ఆలోచించుకోవచ్చు కదా. వైల్డ్ ఓవర్ తప్ప ఒక మెసేజ్ పెట్టడానికి పెద్ద విషయం కాదు. అతను పెట్టకపోయినా ఎందుకంటే వేణు ఫోన్లో నా నెంబర్ ఉంది అని కూడా ఆయన చెప్పారు రవీంద్ర గారు. అంటే నీకు మెసేజ్తో పోయేది కాదు నీ రుణము, నేను స్వయంగా వచ్చి నీకేదో చేద్దాం. ఇప్పుడు ఏమన్నా మరి చేస్తాడు, మాట్లాడిన తర్వాత చేసినా వేస్టే కదా సార్. అంతే కదా, అయిపోయింది, ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకాలం అయినాక నేను ఇంటికి పోయి చెప్దాం అనుకున్నాను, ఇవన్నీ సాకులు తప్ప ఎవడు నమ్మడని. అంటే మేబీ సార్ కృతజ్ఞత, ఎవడు నమ్మడు. ఎందుకంటే నువ్వు ఒక మెసేజ్ పెట్టినోడు నాకు ఇంటికి వచ్చి చెప్తా అంటే ఎందుకు నమ్ముతాడు? అతనికి కూడా ఇంటికి పోయి చెప్పినా కూడా ఇప్పుడు వేస్టే, ఎందుకంటే ఇన్ని రోజులు అతను సఫర్ అయి ఉంటాడు కదా అక్కడ ఊర్లో. అవన్నీ అయిపోయినాక ఇప్పుడు నేను తీరిగ్గా నాకు ఇప్పుడు కుదిరింది అని వచ్చి ఇంటికి వెళ్ళి చెప్తానంటే కుదరదు. సో అవన్నీ సాకులు తప్ప ఏదేమైనా వేణు చెప్పుండాల్సింది బేసిక్గా. అతను కనీసం ఆ ఊర్లో చిన్న సక్సెస్ మీట్ పార్టీ చేసినా అయిపోయేది కదా. ఆ ఊర్లో 40 రోజులు షూట్ చేశారు కాబట్టి చేసుండొచ్చు, ఎందుకంటే చాలా విలేజ్లో షోలు వేస్తున్నారు అది. సో ఏదేమైనా ఏంటంటే ఇది బిగినింగ్ నుంచి కూడా మెల్లమెల్లగా వెళ్తున్నాయి. నాకు ఇంకోటి కూడా ఆశ్చర్యం అంటే ఎంపీటీసీ వాళ్ళు కూడా ముందెందుకు వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. మొన్న చేశారు 4 రోజుల ముందు ఎంపీటీసీ వాళ్ళు చేసి తహసీల్దారికి పోయి కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని రాంగ్గా చూపించారని. సో ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం, ఒక ఎంపీటీసీని రాంగ్గా చూపిస్తే ప్రపంచంలో ఉండే ఎంపీటీసీని అందరినీ రాంగ్గా చూపించినట్టయితే ఇంకెవరు ఎవరిని రాంగ్గా చూపించలేం. సేమ్ ఇదే వివాదంలో కోడిగుడ్లు అది అంగన్వాడీ వాళ్ళు, అంగన్వాడీ కోడిగుడ్లు దొంగతనం చేసిందిరా అంటే మేము అందరం కోడిగుడ్ల దొంగలమా? ఒక అంగన్ ఇంకెవరు మనుషులందరూ ఇంకా ఫైనల్గా ఏం చేయాలి? వీడికి ఏ వృత్తి లేదు, వీడు తిరుగుతున్నాడని చెప్పాలా ప్రతి ఒక్కరిని? ఏదో ఒక కాంటెక్స్ట్లో ఇప్పుడు అవినీతి మీద శంకర్ సినిమాలు తీశాడు, పలాని ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి అవినీతి చేస్తాడంటే మొత్తం రెవెన్యూ ఆఫీసులు అంతా బంద్ చేసి మాకు వ్యతిరేకంగా తీశాడంటే ఎలా ఉంటుంది? ఈ మధ్య ఏంటంటే మీడియా సోషల్ మీడియా వచ్చేసినాక ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం, ఫ్లాప్ సినిమాలని ఊడు పట్టించుకోవడం. అవును, మళ్ళీ దాంట్లో కావాల్సినవి ఉంటాయి సార్, ఉంటాయి, కానీ ఫ్లాప్ సినిమాలను పట్టించుకోవడం ఎందుకంటే హిట్ సినిమాకి పాపులారిటీ వస్తుంది కాబట్టి ఆ పాపులారిటీలో మనం కూడా కొంత 5% 1% తీసుకుందాం అన్న యాంగిల్ నుంచి తప్ప నిజంగా వాళ్ళు ఏమి హర్ట్ అయ్యి ఉండరు. ఎవడు వాళ్ళకి కూడా తెలిసి ఈ లాజిక్ మనకు తెలిసింది వాళ్ళకి కూడా తెలీదా. వాళ్ళు ఏంటంటే హిట్ అయ్యింది సినిమా, ఇప్పుడు మనం పెడితే మన మీద కూడా పేపర్లో అక్కడక్కడ వస్తాయి టీవీలో, మనం కొద్దిగా లైమ్ లైట్ ఉండొచ్చు. ఈ లైమ్ లైట్ ఇంకో విధంగా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్ లాంటి వాళ్ళే షూటింగ్లలో గాయపడో లేకపోతే అనారోగ్య పాలయ్యో ఏదో అవుతూ ఉంటే కూడా ఏదో అట్లా ఉంటుంది, కానీ బలగం మొగిలయ్య ఆయన జస్ట్ తుమ్మి తగ్గినప్పటి నుంచి ఇప్పుడు నిమ్స్లో జాయిన్ అయ్యేంత వరకు రోజు ఆయన గురించి విపరీతమైన వార్తలు, ఈ చివరికి ఆ ఏదో అయిపోయిందేమో అసలు మేము స్పందించకపోతే బాగోదని హరీష్ రావు గారు అండ్ ఎర్రబెల్లి దయాకర్ గారు వీళ్ళందరూ వచ్చి చూసుకున్నారు. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. మొదలైంది ఏంటంటే బేసిక్గా ఆయనకి ముందు నుంచి కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ డయాలిసిస్ చేస్తున్నారు. బలగం సినిమాలో నటించినందుకు అయితే ఆయనకు రాలేదు, దానికి సంబంధం లేదు, కానీ దాంట్లో పేరు వచ్చింది ఆయనకి మొగలైకి. సో ఇంకా అక్కడి నుంచి అదే చెప్తున్నా కదా, బలగంకి రిలేటెడ్గా ఏ వ్యక్తి అయినా లేకపోతే ఏ అంశమైనా కూడా స్ప్రెడ్ అయిపోయి వైరల్ అయిపోతుందన్నమాట. అది హిట్ అవ్వడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లుగా చెప్పుకోవచ్చు. సో రకరకాల వివాదాల్లో నుంచి లేటెస్ట్ వివాదం ఇది. మళ్ళీ ఇంకొకటి దీంట్లో ఆయనకి ఇప్పుడు దిల్ రాజు గారు వేణుగారు అంటే ఫోన్ చేశారు సంతోషం, ఆయన ఆపరేషన్ ఖర్చు అంతా వీళ్ళు ఎందుకు భరించాలి, రెమ్యునరేషన్ ఇచ్చారు ఓకే, నువ్వు మా దగ్గరకు వచ్చే అనారోగ్య పాలవ్వలేదు కదా. అవును, ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ నీకు అనారోగ్యం. అదేండి, ఇప్పుడు హిట్ అయిపోయినా ప్రతి ఒక్కరు ఏంటంటే బాగా ఆయన మొగలైకే ఆయనకి ఏమన్నా ఇవ్వచ్చు కదంటే ఇవ్వకుండా ఆయన ఏమి వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అవును, ఆయనకైతే రెమ్యునరేషన్ ఇచ్చారు, ఆయనకి ఏదో ఒక ఒప్పందం చేసుకున్నారు, ఆయనకి ఈ సినిమా బడ్జెట్ అనుకున్నారు ఇచ్చారు. ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే హిట్ అయిందే కనబడుతుంది, దిల్ రాజు గారు 50 సినిమాలు తీశారు, అనేక సినిమాల్లో ఆయనకి లాస్ వచ్చింది. మొన్న ఫంక్షన్ చేస్తారు, ఆయనకి హిట్ అయింది కాబట్టి నువ్వు పంచు డబ్బులు పంచలేదని ఆయన మీద కోపపడడం కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం, ఆయన కళాకారుడు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హెల్ప్ చేశారు, నిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది,
ఆయన ఇప్పుడు ఎంత డబ్బులు పెట్టినా కొన్ని రకాల ఆరోగ్యాలని నయం చేయలేము, మేనేజ్ చేసుకోవచ్చు. అట్లా మేనేజబుల్ అయినంత వరకు ఈయనకి చేయగలుగుతుంది, గవర్నమెంట్ చేస్తుంది. దిల్ రాజు గారు ఏం చేస్తారు దీనికి సంబంధించి? ఈవెన్ నిమ్స్ డైరెక్టర్ ఆ బీరప్ప గారు కూడా, అరే నువ్వు బలగం సినిమాలో ఇది కదా, ఏమి యూనిట్ వాళ్ళు మీకేం సాయం చేయలేదా అని అన్నట్టుగా ప్రాబ్లం అది. వాళ్ళు ఎందుకు చేయాలి సార్? నాకు అసలు ఇప్పటికీ తెలియదు. సినిమా ఇప్పుడు సినిమాలో ఒకసారి అయిపోయినాక తనకి అనారోగ్యం అయితే వీళ్ళు చే వీళ్ళకి ఏమి మోరల్ ఆబ్లిగేషన్ కానీ లీగల్ ఆబ్లిగేషన్ కానీ ఏమి లేదు అయిపోయినాక. సో అట్లా అనుకుంటే ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. 50 సినిమాలు తీశారు మరి దిల్ రాజు, వాళ్ళందరికీ ఈయన చేయాలంటే ఎట్లా అవుతుంది? ఆయన సమస్యలను ఎవరు పట్టించుకుంటాడు? కాబట్టి అది రాంగు. వాళ్ళు వాళ్ళకి వీలైనంత ఆల్రెడీ చేశారు, వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు, అంతవరకే అది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.